ఎరా, ఎలా జరిగింది వీసా ఇంటర్వ్యూ? నువ్వెక్కడికి? నువ్వు ఇల్లు మారాల్సిన అవసరం లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఇల్లు అమ్మే సీనే లేదు. గుమ్మడి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? డెస్టినేషన్ అంటూ ఏమీ లేదు. నార్త్ వెళ్ళే ట్రైన్ ఏదైనా ఎక్కేస్తాను గుమ్మడి. అలా ర్యాండమ్గా పారిపోతున్నానని నాకు తెలుసు, కానీ ఈ జర్నీ నాకు చాలా అవసరం అనిపిస్తోంది. మరి నీ జాబ్? మొబైల్ ఇంటర్నెట్ ఇవేమీ లేకుండా కొంతకాలం ఫ్రీగా బతకాలి. ఈ సిటీ లైఫ్లో నాకు దొరికింది నువ్వు మాత్రమే. నీ కాలిఫోర్నియా బిజీ లైఫ్లో నేను ఏదో ఒకరోజు ఫోన్ చేస్తాను. అంతవరకు గుడ్ లక్. నా గుమ్మడికి సక్సెస్తో పాటు హ్యాపీనెస్ ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినా తరగని డాలర్స్, సూపర్ మోడల్స్. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్తాను రా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి గుమ్మడి. ఆ స్కూటర్ని తనకు అప్పగించాలి. బాయ్. సావిత్రి, ఏం ఆలోచించకుండా ఇంపల్స్గా ఒక్క డెసిషన్ కూడా నువ్వు ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది నువ్వు తీసుకునే ఫస్ట్ డెసిషన్ అవ్వకూడదనే మేము చెప్పేది. మరి వస్తానన్న తనేడి, ఈరోజు 10 ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తానని చెప్పాడు కదా. ఇట్స్ ఆల్రెడీ 11:00. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. బండి చిరమని చెప్పాడు. గోపాలేడి వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నార్త్లో ఎక్కడికో, ఎక్కువ దూరం వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా అన్నాడు. వాడు ఎక్కడికైనా పోనీ, అవన్నీ నీకెందుకు? నీకు రాహుల్ ఉన్నాడుగా పెళ్లి చేసుకోవడానికి. సావిత్రి, నేను ఒరిజినల్ అద్దామని డిసైడ్ అయ్యాను. ఇవాళ్ళ పొద్దునే 10 స్కూటర్తో ఇక్కడికి వస్తాను, నాతో వచ్చాయని చెప్పాడు నిన్న. వాడెక్కడా? ఇది చెప్పినప్పుడు వాడు తాగేసి ఉన్నాడా? అయితే నేను మాట్లాడినవన్నీ వాడు మర్చిపోయినట్టున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. వాట్? గుమ్మడి, బండితి. సావిత్రి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా పాత స్కూటర్ కదా. అవును. బండి గురించి తర్వాత మాట్లాడుకుందాం నానా. ఎక్కడికి? సావిత్రి, సావిత్రి. చాలా లవ్ స్టోరీలోని క్లైమాక్స్లు రైల్వే స్టేషన్లోనే ఉంటాయి. అంతకుముందు ఎంత టైం ఉన్నా సరే, హీరో వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిన తర్వాతే హీరోయిన్ ఎంట్రీ. అన్ఫార్చునేట్లీ నా లవ్ స్టోరీ క్లైమాక్స్ ఇంత సినిమాటిక్ కాదు.